విడవెలూరు మండలం ముదివర్తికి వెళ్లే 8 కిలోమీటర్ల రోడ్డు గుంతలమయంగా ఉండడంతో అజయ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముదివర్తికి వెళ్లే రోడ్డు గుంతల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. విడవెలూరు నుండి ముదివర్తికి కనీసం ఎడ్లబండి కూడా వెళ్ళలేని విధంగా రోడ్డు తయారైందని అన్నారు. ప్రభుత్వం ఇంతవరకు రోడ్లు మరమ్మతులు చేయకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు బద్దేపుడు సుధీర్, విడవెలూరు ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ సీఎం గారు. ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో సుమారు 8 కిలోమీటర్ల రోడ్డు ఇదే విధంగా ఉంటుంది. ఆర్టీసీ బస్సు కూడా ఇదే రోడ్లో ప్రయాణించే పరిస్థితి. వర్షాలు వస్తే వెళ్ళే పరిస్థితి అని అందరూ చెప్తున్నారు. బళ్ళు స్కూటర్లు వెళ్ళే వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడ యాక్సిడెంట్లు, ఆటో ఇరుసు మొన్నది నేను కొడతా, డిసెంబర్ 20 మీ ఊరు మొత్తానికి చెప్తా నిన్ను కొట్టేవాడికి ఉన్నాడని చెప్పి అట్లా మీరు చిటికలు వేసి మరీ చెప్పారు. ఏం చెప్పారు? 15 జూలైకి రోడ్లు అయిపోతాయి, తర్వాత అద్దాలాగా మెరుస్తాయి, 2000 అని చెప్పిన మీరు. వర్షాకాలం తర్వాత మళ్ళీ వర్షాకాలం వచ్చింది ఈరోజు ఇక్కడ, కానీ ఎక్కడా కూడా రోడ్లు వచ్చిన పరిస్థితి లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మీరు నిద్రలేచి ఎన్నికలు అయిపోయే లోపల రోడ్లు వేసిన ముఖ్యమంత్రి గారు. నా పేరు డాక్టర్ అజయ్ కుమార్, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి మాట్లాడుతున్నాను. ఈ నెల 15, 16, 17 తేదీల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్థితి మీద డిజిటల్ క్యాంపెయిన్ చేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కోవూరు నియోజకవర్గంలోని విడవలూరు మండలంలో పర్యటన చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో విడవలూరు నుంచి ముదివర్తికి వెళ్ళే 8 కిలోమీటర్ల రహదారి ఏదైతే ఉందో అక్కడ ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తే మోకాళ్ళతో గుంటలు, అడుగడుక్కి మోకాళ్ళతో గుంటల్లో మనం ఉన్నాం. చాలా ఘోరమైన విషయం ఏంటంటే ఆర్టీసీ బస్సు ఇదే రోడ్లో ప్రయాణిస్తుంది. రవాణా శాఖ మంత్రి దాడిశెట్టి రాజా గారు, మీరు రాజీనామా చేసేయండి. ఎందుకంటే మీ ప్రమాణ స్వీకారం రోజు మీరు పెద్ద పెద్ద పలుకులు పలికారు, చిలక పలుకులు. వచ్చేసాము, గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అవినీతి వల్ల కానీ ఇంకో దాని వల్ల కానీ రోడ్లు వేయలేకపోయాయి 3 ఏళ్ళు. ఇక మీదట నేను చింపి ఆరేసి ముక్కలు చేసేస్తాను చూడండి అన్నారు. మీరు చింపి ఆరేసి ముక్కలు చేస్తే మా రోడ్లు మోకాళ్ళతో కింద దిగిపోయాయి. మీ షాడో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పోయిన సంవత్సరం సెప్టెంబర్లో మేము రోడ్ల కార్యక్రమం చేస్తే ఆయన చెప్పింది వర్షాలు కాబట్టి రోడ్లు వేయలేకపోయాం, ఎండాకాలం రాగానే రోడ్లు వేస్తామన్నాడు. ఎండాకాలం పోయి మళ్ళీ వర్షాకాలం వచ్చింది, మీ మంత్రి పదవులపై కొత్త మంత్రులు కూడా వచ్చారు మీ ప్లేస్లో. ఎటువంటి ప్రయోజనం లేకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నడుస్తుందనే దానికి రోడ్డు మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు తెలుస్తుంది. అవ్వలు, తాతలు, అక్కలు అందరూ చూస్తున్నారు అక్కడి నుంచి. ఇంత దిగజారిన ప్రభుత్వం ఎక్కడా చూడలేదని చెప్పి చెప్తున్నారు ప్రతి ఒక్కరు. రోడ్లో పోతూ ఉంటే మోకాళ్ళలోతో గుంటలు, ఆటోలకు ఇరుసు తిరిగిపోతూ ఉన్నాయి, టైర్ బళ్ళు గ్రామ స్థాయిలో ఉండే మా కార్యకర్తలు చెప్తున్నారు టైర్ బళ్ళు కూడా వెళ్ళే పరిస్థితి లేదన్నా అని చెప్పి. దయచేసి ముఖ్యమంత్రి గారు మరొకసారి మీరు పెద్ద మనసు చేసుకొని మీరు ఏదైతే చిటికేసి చెప్పారో 15 జూలై రోడ్లు వేస్తాను, 21 జూలై డిజిటల్ క్యాంపెయిన్ పెడతాను, రోడ్స్ ఎగ్జిబిషన్ పెడతానని చెప్పారు మీరు. అదేవిధంగా మేము కోరుకుంటున్నాం 21 జూలైకి మీరు కొత్త రోడ్లన్నీ వేసి రోడ్స్ ఎగ్జిబిషన్ పెట్టాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై జనసేన, జై హింద్.